అక్క రామ్మా, ఈ నెల అద్దే. ప్రతి నెల 1వ తారీఖున కరెక్ట్గా అద్దె ఇచ్చేస్తావు. కానీ మా ఆయనకి చెప్పకండి అక్క. నాకు తెలుసమ్మా, అందుకే మీ ఆయన కనబడ్డ ప్రతిసారి అద్దె అడుగుతూనే ఉంటాను. సరేనా, ఇంతకీ నీకు డబ్బులే వస్తుందమ్మా. ఇష్టపడి మోజీతో కట్టుకున్న మొగుడి మిషన్ పనిచేయట్లేదు, అందుకే కుట్టుకునే మిషన్ నమ్ముకున్నాను. వస్తానక్క. ఇదే ఇల్లు, ఆపి. రామ్మా పల్లవి అండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. పర్లేదు, ఉంచుకో. అడ్రస్ ఈజీగా గుర్తుపెట్టారమ్మా. బాగా పాపులారిటీ ఉన్నట్టుందండి. పేరు చెప్పడం ఆలస్యం, లటక్కని తీసుకొచ్చేసాడు. రండి. ఇదేనమ్మా పోర్షన్. ఉదయాన్నే ఇల్లు శుభ్రంగా కడిగించి మీ తరఫు నేనే పాలు పొంగించేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగుంది, మీ మంచితనం ఇంకా బాగుంది. ఎక్కడికి పోతుందమ్మా? ఉంచు. సరే, కొత్తగా పెళ్ళైంది కదా, ముందు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోండి. మీదెంత విశాల హృదయం అండి. వస్తానమ్మా. వస్తాను. అలాగే. ఇది హాల్. అది బెడ్రూమ్. పద. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఏ ముగ్గు వేస్తామని ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏదో ఒకటి వే. ఏదో ఒకటి వేసే స్వేచ్ఛ నాకెక్కడ ఉందమ్మా? మొన్న నేను చిలక ముగ్గు వేస్తుంటే. ఏంటే ఈ చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డిసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటే మాట్లాడమే, సతీ సావిత్రి కట్టింగ్ లేవు. ఒక చిలక ముగ్గు వేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? ఇది చాలా అన్యాయం అక్క. నిన్నటికి నిన్న గులాబీ ముగ్గు వేస్తే. సూపర్, గులాబీ పువ్వు బ్రహ్మాండంగా వేసావే, ఎవరు నేర్పాడా నీకు? బామ్మ అంటే మీ అమ్మకి అమ్మన్న మాట. నువ్వు చిన్నప్పుడు ముగ్గు పాలతోనే నేర్చుకున్నావే, మగోడిని ముగ్గులేసి ముగ్గులోకి లాగటం. ఏంట ఈ గులాబీ ముగ్గు వేసి ఏ జిలేబీ గాని ముగ్గులోకి లాగుతా అనుకున్నావు? పేరు కూడా చెప్పాలి, పేరు కూడా చెప్పాలి. నేను చెప్పేస్తాను. ఎవడేవాడు చెప్పు, చెప్పవే. నేను చెప్పు, చెప్పు. అయినా ఇలాంటి అనుమాన పక్షిని నువ్వెలా పెళ్లి చేసుకున్నావు అక్క? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. నేను 2 ముక్కల్లో చెప్తాను, పినేసి వెళ్ళిపో. నేను లాల్ బహదూర్ స్టేడియం ఎదురుగా ఎస్టీడీ బూత్ లో పనిచేసేదాన్ని. ఈ పొట్టోడు రోజు క్రికెట్ కిట్ లో పట్టుకుని లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతుండేవాడు. అంతేకాదు, అజారుద్దీన్, లక్ష్మణ్ ఇద్దరుతో నవ్వుతూ మాట్లాడేవారు. ఒకసారి ఇండియా పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగితే చూడాలని సర్దా వేసి ఇతన్ని టికెట్లు అడిగాను. పెవిలియన్ లో ప్లేయర్స్ పక్కనే ఫ్రీగా కూర్చోబెట్టి కాఫీ టీ కూడా ఇచ్చారు. తర్వాత ఐ లవ్ యూ అన్నారు. ఇతనేదో పొడి చేసే ప్లేయర్ అనుకుని నేను ఐ టు ఐ లవ్ యూ అనేసి పెళ్లి చేసుకున్నా. తర్వాత తెలిసింది ఈడో క్యాంటీన్ లో కాఫీ టీ అమ్ముకునేవాడని. అయ్యో ఎంతగా మోసపోయావు అక్క. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. నా పేరు పల్లవి. నిన్ననే మీ ఎదురింట్లో దిగాం. మీ ఇద్దరి గురించి శ్రీకన్య ఆంటీ చెప్పారు. అలాగా కొత్తగా పెళ్ళైందమ్మా? అవునక్క. జాగ్రత్త. దేనికక్క? ముగ్గు వేసేటప్పుడు ఏ ముగ్గు మీ ఆయనకి ఇష్టమో ముందు తెలుసుకుని వేయమ్మా. పల్లవి, పల్లవి, కాఫీ పెట్టాను, వేణిలు కాశాను, పల్లె పని కూరగాయలు కూడా వేసా. అక్క మా ఆయన చందు. నమస్కారం అండి. హలో. ఏం బాబు, కాఫీ నువ్వే పెడతావా? నేనే పెడతానమ్మా. బాబు కూరగాయలు కూడా నువ్వే కోస్తావా? వంట కూడా నేనే చేస్తానమ్మా. వినవా, వంట కూడా వాడే చేస్తాడన్నా? వాడ కాదమ్మా నేను. సారీ. ఇట్స్ ఓకే. ఇందులో అంత ఆశ్చర్యం ఏముంది? మొగుడు పెళ్ళాలన్నాక ఒకరికొకరు తోడు నీడుగా ఉండాలి. పిలిచారండి. ఏంటే గొంతు చించుకొని పిలుస్తుంటే బయట చేస్తున్నావు? వాకిట్ లో ముగ్గేస్తున్నానండి. అంటే లోపల మందు కొడుతున్నానని కదా నీ అభిప్రాయం? ఏమండి, ముగ్గుకి పెగ్గుకి ఏమైనా సంబంధం? అయినప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఈ దరిద్రుడు వద్దని. అయ్యో తప్పునానా, అలా చెప్పకూడదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాలోడు పేపర్లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. ఏంటండి ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేను కూడా నీకు నచ్చలేదని చెప్తున్నట్టుగా? అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి. అంటే నేరుగానే చెప్తున్నావు అన్నమాట, నీకు ఈ మధ్య నోరు పెగులుతుంది,
మొగుడంటే లెక్కలేంతనం ఏర్పడింది. మొగుడు మొగుడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం నేర్చుకోండి. ఏంటి, ఆ ఎదురింటి కుర్రాడిని చూసి మొగుడు ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలా? ఎంత మాట అన్నావే, ఇంకెందుకు నాకీ బతుకు? ఎక్కడికండి? ఇంత మాట అన్నాక ఏ మొగుడైనా ఎక్కడికెళ్తాడే? బారుకి. ఛీ, మీరు మారండి. ఎందుకు మారాలే? ఎందుకు మారాలి? నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా, ముంతాజ్ లాగా మిడ్డీలు వేయమన్నానా, కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి అగర్వాల్ లాగా హారేసుకోమని చెప్పానా? అసలు ఏ మగాడికైనా పెళ్ళాంకన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే? వాడెవన్నో చూసి హృతిక్రోషంలాగా బాడీ పెంచండి, రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకేమా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు? బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా? అక్కర్లేదు, వెళ్తానా. కర్మ, మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్ట పగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా? మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల చేతిలో మనం అవమానం పొందాం కాబట్టి. మామూలు అవమానం కాదు, యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీకొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందు మందు కొడదాం, తర్వాత వాడిని కొడదాం. వాడు కొట్టించుకోకపోతే వాడిని కిడ్నాప్ చేసి మరీ కొడదాం. కిడ్నాప్? నాకు చేత కదయ్యో. ఏది చేత కాదు, ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది. అంతేనంటావా? నేకడిగేస్తే తల తలలాడేనండి, నే తుడిచేస్తే మిలమిల మెరిసేనండి, నే విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. వీడైనా చందు అంటే అవునాడు, తల తల్లాడే నలుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్. ఏం చేస్తున్నాడురా? పెళ్ళాం స్కూటీ తుడుచుకుంటున్నాడు. లేదు, దేనికి? స్కూటీలు కడిగి పెళ్ళాం నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి. అందులో తప్పే ఉంది. చూసావమ్మా ఎంత మాటనిస్తాడు. అవును, ఇలాంటి వాడు ఒక్కడి రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మొగుడిని కబడి ఆడారు. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు, ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం వీడిని హైజాక్ చేస్తున్నాం. కరెక్ట్. హలో, ఫ్లైట్ని హైజాక్ చేస్తారు, మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు. వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే, వీడిని కిడ్నాప్ చేయాల్సిందే. కుదరదు, నేను వంట చేయాలి. అబ్బా, ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పే ఉంది. అబ్బా, ఏంటి కర్చీఫ్ లో ఉన్న మత్తు మందు పెట్టా సడన్ గా పడిపోయాడు? 6 నెలల నుంచి ఉతకలేదు. నేను ఎక్కడున్నాను? నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏరి పిచ్చివాడు. నేను శ్రీకృష్ణుడు. నేను అర్జునుణ్ణి. ఏ, నాతో మీకు పనేంటి? ఎందుకు తీసుకొచ్చారు? నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి. సరిగ్గా విను. నేను విన్నా. వీడికి ఇలా చెప్తే వినడలుడు. ఆగు అర్జున, రీసెంట్ గా మ్యారేజ్ అయింది, తగలరం చోట తగిలితే ప్రాబ్లం. అయితే ఓకే, చూడు మూర్ఖ. భార్య అంటే ఎవరు? బంతి. భర్త అంటే ఎవరు? బ్యాట్. బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది, అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి. ఇది చాలా అన్యాయం. అన్యాయం అంటే సరిపోద్దా? మేక మటన్ అవుతా, కోడి చికెన్ అవుతా? ఆహా అర్జున, నీ లాజిక్ సూపర్. అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను. పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం 3 సార్లైనా ఇరగ కొట్టాలి. మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి. మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూ చూసుకుని టొక్కల్లో పొడుస్తాను. చూడు,